శుభోదయం అందరికీ. సుఖీ బాబా, ఈ టీచర్ వాక్కే బ్రహ్మవాక్కై నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక, శుభమగుగాక. ఈరోజు ఇంకో మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి మీరు ఈ మంచి విషయాన్ని గ్రహించి ఏ విధంగా స్పందిస్తారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రతిరోజు మీకు పాఠం చెప్పటం, మీరు వినటం, వెళ్ళిపోవటం జరుగుతుంది కదా. మరి ఆ స్పందన ఎలా ఉందో నాకు తెలిస్తే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొంచెం బాగా చెప్పి ఇంకా మంచి విషయాలు మీతో పంచుకునే అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి కొంచెం శ్రద్ధగా వింటారని అనుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాను. పోయినసారి పాఠం మనం ఏం చెప్పుకున్నాము, భిక్ష అనే పాఠాన్ని చెప్పుకున్నాం. అయితే పూర్తిగా అయిపోలేదు. ఎలా అయిపోతుందండి? ఎన్ని పద్యాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని ముచ్చట్లు ఉన్నాయి. ఎంత చక్కగా వింటే, ఎంత చక్కగా అవగాహన ఉంటే అంత బాగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ భిక్ష అనే పాఠాన్ని మనం చాలా వివరంగా నేర్చుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఇంకొన్ని పద్యాలు నేర్చుకుందాం. మనం నేర్చుకునే పాఠం ఏంటి? భిక్ష. భిక్షలో 9వ పద్యం వరకు నేర్చుకున్నాము. అయితే 9వ పద్యం నుంచి చాలా ముఖ్యమైనవి ఉన్నాయి కాబట్టి బోర్డు మీద ఒకసారి రాసి నేను చెప్తున్నాను మీకు. ఒకసారి మీకు వివరించాను, మళ్ళీ ఇంకొకసారి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ 10వ తరగతి విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలో తప్పనిసరిగా వస్తుంది అని ఊహించే పద్యము అది ఉంది. దాన్ని బోర్డు మీద మీకు చూపిస్తాను. ఇది ఒకసారి మీకు పాడాను, అయినా ఒకసారి బోర్డు మీద వివరిస్తూ చెప్తాను. చూడండి, శ్రద్ధగా వినండి. నాతో పాటు మీరు కూడా పలికితే చాలా బాగుంటుంది. ఒకసారి నాతో పాటు మీరు కూడా పలకండి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా నగర హాటకాపీఠ శిఖాదిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర లీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లు. ఎంత చక్కగా వివరించాడు. ఇది బోర్డు మీద మీకు ఒకసారి చూడండి. పద్యాన్ని మనం ఎలా చెప్పుకోవాలో నేను ముందు ముందు మీకు వివరించాను, అయినా మరొక్కసారి చెప్తున్నాను. ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ముందు ఒకసారి చెప్పాను, అయినా సరే మరొక్కసారి మీకు వివరిస్తాను. వేదాలకి, పురాణాలకి, శాస్త్రాలకి అధికారిణి అయిన ఆ పెద్ద ముత్తైదువ, ఎవరా పెద్ద ముత్తైదువ? కాశికానగరం అనే బంగారు సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న ఆ మహాతల్లి ఉందే, పార్వతీదేవి. ఆ పార్వతీదేవి ఏమంటుందట, పెద్ద ముత్తైదువ వేషంలో వచ్చేసి కాశికానగర హాటకాపీట శిఖాదిరూఢ ఆ సింహాసనాన్ని అధిష్ఠించున్న యాదమ శక్తి సంయమివరా ఓ మునిశ్రేష్ఠుడా ఇటు రమ్మని పిలిచే, ఇలా రావయ్యా అని పిలిచిందంట. ఎలా? హస్త సంజ్ఞాధర లీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లు. ఇలా రావయ్యా అని చెప్పి ఈ చేతికున్న గాజులు బంగారంతో ముత్యాలతో రత్నాలతో పొదగబడి అందంగా మెరుస్తూ ఉన్నాయట, గల్లు గల్లు నను సుస్వరాలను మోగిస్తూ ఉన్నాయట. అలాంటి శబ్దాలు చేస్తూ ఉన్న ఆ బంగారు తల్లి బంగారు హస్తం ఉందే, ఆ హస్తాన్ని ఇలా లేపి ఇలా రావయ్యా అని చక్కగా పిలిచిందట. ఆ పిలుపులో ఎంత ఆనందం ఉంది. గల్లు గల్లు నన్, ఈ చేతిగాజులు గల్లుమంటుంటే అదొక సొబగు, కాలు మెట్టులు మోగుతూ ఉంటే అదొక అందం. భారతీయ సంస్కృతిలో వేషధారణే కాకుండా, మాటే కాకుండా, చేతలే కాకుండా ఎన్నో రకాలుగా వర్ణించి కవులు ఎంతో ఆనందాన్ని అనుభవించి మనకి వారసత్వంగా మిగిలించి వెళ్ళారండి. ఆ వారసత్వాన్ని మనం కూడా ఏం చేయాలి, ముందు తరాలకి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ పద్యం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే భావం తెలుసుకున్నాము. మరి పద్యాన్ని ఎలా పలకాలి అనేది ఒకసారి పాడి చూపించాను, అది మీకు వచ్చి ఉంటుంది. ఇంకొకసారి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ముందు మాట ఏది తర్వాత మాట ఏది అన్వయక్రమం అంటారే, అన్వయక్రమాన్ని కొంచెం చూస్తే ఎలా రాశారు, ఎలా పదాలు
విభజన జరిగింది, అన్వయం ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏమవుతుంది, వేదాలకి పురాణాలకి వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకాపీఠ శిఖాదిరూఢ అయ్యాదిమ శక్తి సమ్యమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర రత్నఖచితాభరణంబులు గల్లుగల్లుమన్. ఈ విధంగా అన్వయక్రమం చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్న సందులు సమాసాలు మిగిలిన వ్యాకరణాంశాలు భాషాంశాలు పదజాలం అనుకోండి, అవి వచ్చినప్పుడు వివరించుకుందాం. ముందు మనం నేర్చుకునేది భావం తెలుసుకున్నాము, అది ఎలా పలకాలో తెలుసుకున్నాము, తర్వాత అది అన్వయ క్రమం ఎలా ఉందో తెలుసుకున్నాము. ఇప్పుడు మీరు రాసుకోవటానికి కంఠస్థ పద్యం కాబట్టి ఈ కంఠస్థ పద్యాన్ని రాసేటప్పుడు ఏం చేస్తారు, చక్కగా దాన్ని విడగొట్టుకొని చెప్పుకోవాలి. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశిక నగర హాటక పీఠ శిఖాది రూఢ అయ్యాదిమ శక్తి సమ్యమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర లీల రత్నఖచితాభరణంబులు గల్లు గల్లునన్. ఈ విధంగా చిన్న చిన్న పదాలుగా విడగొట్టుకొని చక్కగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ పద్యం ఇంత కష్టంగా ఉంది రాదేమో అనే భయం మీకు అక్కర్లేదు. కాబట్టి ఈ పద్యాన్ని ఇలా ఒక్కసారి రెండు సార్లు మీరు నేర్చుకున్నారంటే ఎలాంటి వాళ్ళకైనా చక్కగా వస్తుంది. మీరు ఈ పాఠాన్ని బాగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత మరి దీనికి మరి మనము ప్రతిపదార్థం నేర్చుకుందామా, ప్రతిపదార్థం బోర్డు మీద రాస్తాను చూడండిమా. బోర్డు మీద మీకు సంబంధించిన వివరించాలనుకున్న ఈ పద్యాన్ని ఒకసారి రాసుకుంటూ వెళ్ళాను, ఇది వివరిస్తాను చూడండి. ఇలా మనం చక్కగా పద విభజన చేసుకుంటూ చదువుకుంటే చక్కగా వస్తుంది. కాబట్టి చూడండి ఎట్లా మొదలు పెట్టాలి. వేద వేదములయందు, పురాణ పురాణములయందు, శాస్త్ర శాస్త్రములయందు, పదవి మార్గమునకు, నదవీయసి అయిన నా ప్లస్ దవీయసి అయిన దవీయసి ప్లస్ అయినా అంటే ఇట్లా పద విభజన చేసుకోవాలి. మనకి సందులు సమాసాలు పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్తులు ప్రకృతి వికృతులు ఇలాంటి పదాలతోటి చాలా ప్రౌఢంగా పద్యాలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వీటిని సూక్ష్మంగా విడగొట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే మనకి సంధి జరుగుతుందో సంధిని విడగొట్టుకుంటే సరైన అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ విడగొట్టి చెప్పటం జరిగింది. ఈ సంధిని విడగొట్టుకునేటప్పుడు జాగ్రత్తగా సంధికి ముందున్న అక్షరాన్ని తర్వాత ఉన్న అక్షరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ విడగొట్టుకుంటే మనకు అర్థం వస్తుంది. అర్థవంతమైన పదాలతో కూడిందే పద్యము. కాబట్టి ఆ విషయాన్ని మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి, అర్థవంతంగా విడగొట్టుకోవాలి. ఇక్కడ ఎలా చేశానో నేను చూడండి, ఆ ప్రకారమే మీరు చేయాలి. సరేనా, మళ్ళా చెప్తాం. వేదాలకు అంటే వేదాల ఎందు అంటే వేదాల చదవటంలో, పురాణాలు పురాణాలు చదవటంలో, శాస్త్రాలు చదవటం అంటే నేర్చుకోవటంలో, అంటే అధికారిని నేర్చుకోవటం అంటే ఊరికి నేర్చుకోవటం కాదు, అధికారాన్ని సంబంధించి అధికారాన్ని సాధించిన వనిత స్త్రీ గొప్ప పెద్ద ముత్తైదువు ఎవరైతే ఉన్నారో ఆమె వేదాలు పురాణాలు శాస్త్రాలు అన్నిటికీ కూడా దగ్గరగా ఉన్న పదవి ఆ మార్గమునకు నదవీయసి అయినా ఇక్కడ విడగొట్టుకున్నాము నా ప్లస్ దవీయసి ప్లస్ అయినా మిక్కిలి దూరం నందు లేని, దూరం నందు లేని అంటే దగ్గరగా ఉన్నా, దగ్గరగా ఉన్నాము అంటే ఏంటి అర్థం, అవన్నీ సాధించింది దాని మీద అధికారాన్ని సంపాదించిన స్త్రీ నిండైనా పార్వతీదేవి ఎవరైతే వీటన్నిటి మీద అధికారాన్ని సాధించారో ఆ ముత్తైదువు అని అర్థము. అనగా దగ్గరగానున్న, వేద పురాణ ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న పెద్ద ముత్తైదువ పెద్దదైన పురంధ్రి, పురంధ్రి అంటే చెప్పుకున్నాం మనం ఆ నగరంలో నివసించే స్త్రీ, ఆ నగరము గృహము పెద్ద ముత్తైదువ పెద్దదైన పురంధ్రి అంటే స్త్రీ లలామ వనిత ఇలా పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ పెద్ద ముత్తైదువ పెద్దదైన పురంధ్రి కాశికానగర, కాశికానగరం అనేది కాశీ, కాశీ అనేది ఏంటి పేరు, సంజ్ఞ
ఎవరైనా ఊరు పేరు కానీ మనిషి పేరు కానీ ప్రదేశం పేరు కానీ తెలియజేస్తే దాన్ని గుర్తు అంటారు, నామాలు తెలియజేయటం. కాబట్టి కాశికా నగరం అనేది ఆ నగరములు కాశీ అని పేరు కలిగిన నగరము యొక్క హాటకాపీఠ స్వర్ణపీఠమును. ఇక్కడ కాశికా నగరం అనేది సమాసం కూడా వచ్చింది మనకి, రూపక సమాసం, తర్వాత చెప్పుకుందాం. ఈ స్వర్ణపీఠము యొక్క శిఖరమందు అంటే ఉన్నతమైన స్థానములో అధిరూఢ అధిరోహించియున్న అయ్యాదిమశక్తి, ఆ ప్లస్ ఆదిమశక్తి ఏ సంధి అవుతుంది, అయ్యాదిమశక్తి ఎడాగమత్రిక సంధి, అయ్యాదిమశక్తి ఆ ప్లస్ ఆదిమశక్తి అయ్యాదిమశక్తి ఎడాగమ త్రిక సంధి. ఆ ఆదిశక్తి స్వరూపిణి హస్త సంజ్ఞ చేతి సంజ్ఞ అందు ఇట్లా వెల్లడి అవుతున్న హస్త సంజ్ఞాధర లీలన్, ఇది ఒకే పదంగా వాడారు, దాన్ని చిన్న చిన్న పదాలుగా విడగొట్టుకుందాం. హస్త సంజ్ఞాధర లీలన్ చేతి యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది, సంజ్ఞ సైగా దీన్ని చిహ్నము, ఇలా పర్యాయ పదాలు కూడా వస్తాయి. ఈ విధంగా హస్త సంజ్ఞాధర లీలన్ ఆదర ప్రేమముతో కూడిన లీలన్ విలాసముతో, తర్వాత మిగిలింది బోర్డు మీద రాసుకుందాం. కొంచెం మిగిలింది కాబట్టి ఈ బోర్డు మీద మళ్ళీ రాస్తాను, చూసుకోండి. సగం అయిపోయింది మనకు చెప్పుకోవటం. చివరిలో ఇది కూడా చూడండి, రత్నములతో అంటే ఇక్కడ ఉన్న అక్షరాలే కాకుండా కరెక్ట్గా తూచినట్టు అక్కడ ఉన్నాయే ఉన్నట్టు ట్రాన్స్లేషన్ చేసినట్టు కాకుండా ఏం చేయాలి, కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి, యాడ్ చేసుకోవటం అంటారే మీరు. అక్కడ లేకపోయినా కూడా ఉన్నట్టుగా ఊహించుకొని భావానికి అనుగుణంగా పదానికి విభజనకి అర్థం వచ్చే విధంగా అర్థవంతంగా కలుపుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ రత్నములతో ఖచ్చిత పొదగబడిన అంటే పొదగబట్టం అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి, కోడి గుడ్డును కూడా పొదుగుతుంటుంది, ఆ పొదగటం వేరు, అంటే దగ్గరగా పెట్టుకోవటం అంటే ఏంటి, తయారు చేశారు అని అర్థం, రత్నాలతో తయారు చేశారు అని అర్థం. ఇక్కడ ఖచ్చిత పొదగబడిన అంటే కూడిన ఆభరణంబులు నగలు, నగలంటే ఏంటి, స్త్రీలు ధరిస్తారు కదా చక్కగా, మరి చూసారా నా దగ్గర నగలు ఎన్ని ఉన్నాయో, ఈ నగలన్నీ ఇవే మరి ఆభరణాలు, చాలా ఇష్టమండి ఆడవాళ్ళకి, చాలా ఆడవాళ్ళకి ఏంది అబ్బాయిలు కూడా ధరిస్తున్నారు. సరే ఆ విషయాలు వివరంగా నేర్చుకుందామే ఇప్పుడు. ఇక్కడ చెప్పేసుకొని చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి, చూడండి. ఆభరణంబులు నగలు గల్లు గల్లు నన్ గల్లు గల్లుమని శబ్దము, అంటే ఇక్కడ ఒత్తుఘాతో పలికింది, మనం కూడా అలాగే రాసుకోవచ్చు లేదా మామూలుగానే రాసుకోవచ్చు గల్లు గల్లుమని, అంటే అంత శబ్దము మనకి బాగా రాదనిపిస్తుంది నాకు. అందుకని ఉదాహరణకు ఒక కవి చెప్తాడు, సరే ఈ చిన్నమాట చెప్పేసి ఇది చెప్తాను. చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గల గలలాడగా వినీల గజబర విలాస బంధుర తనులతిక సంచలించిపోగా అంటాడు. గల్లు గల్లు అంటే ఏంటి, ఒక శబ్దాల తాకిడి, ఆ శబ్దాలు ఎలా ఉన్నాయి అనేదానికి ఉదాహరణగా ఇక్కడ గల్లు గల్లుమన్నారు. గజ్జలు గల్లు గల్లుమంటాయి, గాజులు గలగలమంటాయి, దాన్ని గల్లు గల్లుమని, ఆ కడియాల చప్పుడు కానీ లేకపోతే చేతి గాజుల చప్పుడు కానీ ఒక శబ్దము, వింతైన శబ్దము, వినాలి అనిపించే శబ్దము. మనం కూడా చేస్తూ ఉంటాం రకరకాల శబ్దాలు, అన్నీ వినలేము, భయంకరమైన శబ్దాలు ఉంటాయి, భావగర్భితంగా ఉండే శబ్దాలు ఉంటాయి, చాలా ఆనందపరిచేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ శబ్దాలు ఇలా ఉన్నాయనే ఉద్దేశంతో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గల్లు గల్లుమని శబ్దము చేస్తుండగా సంయమివరా ఓ మునీశ్వర, మునులలో ఈశ్వరుడా, మునులకే ఈశ్వరుడా, అంటే ఈశ్వరుడు అంత గొప్పవాడివా గొప్పవాడివి అనే ఉద్దేశంతో, ఓ మునీశ్వర ఇటు రమ్మని పిలిచే, ఇటు రమ్ము ప్లస్ అని రమ్మని, రమ్ము ప్లస్ అని రమ్మని సంధి కలిసింది. కాబట్టి ఇక్కడ విడదీసుకున్నాం రమ్ము అని, ఇలా రమ్ము రమ్మని, ఇటువైపు రమ్ము ఇలా రా అని పిలుస్తామే, అలా రమ్మని పిలిచే, పిలిచింది. ఈ అక్షరాన్ని ఏమంటారో తెలుసా మీకు, పొల్లుహల్లు అంటారు. ఈ పొల్లుహల్లు మనకు పలకటానికి చాలా కష్టంగా ఉంటుంది,
సులభంగా ఉండటం కోసమని అచ్చుల సహాయం తీసుకొచ్చుకొని ఏ గుణెంత గుర్తు కలుస్తుందో ఆ రూపంలో వచ్చేసి ఆ శబ్దంతోనే పలుకుతుంది. దీనికి ఇది ఈ అనే దానికి తలకట్టు చేరిస్తే నా అవుతుంది, ఏది చేరిస్తే ఆ రూపాన్ని తెచ్చుకుంటుంది. కానీ పలికేటప్పుడు దీన్ని ఇది ఉపయోగం లేదని వదిలేసుకుంటాం, కానీ దీంతో రమ్యమైన శబ్దాలను మనం సృష్టి చేయొచ్చు. చాలా పద్యాల్లో చాలా అందంగా ఉంటుంది మనం పలికే విధానం కరెక్ట్గా ఉంటే. సరే, కాబట్టి ఈ విధంగా పార్వతీదేవి ప్రత్యక్షమై ఏ రూపంలో ప్రత్యక్షమైంది, పెద్ద మొత్త ఐదు రూపంలో ప్రత్యక్షమై ఓ మునీశ్వర ఇటు రమ్ము అని పిలిచిందట. ఈ విధంగా వ్యాస మహర్షి అలిగి వెళుతూ ఉంటే పెద్ద ముత్తైదువ అయిన పార్వతీదేవి ఏమంటుంది, కోపపడి చాలా కోపంతో ఎంతో ఆవేశంతో ఆయన్ని ఏదైనా చేయొచ్చు, కానీ ఒక తల్లి బిడ్డని ఎలా లాలిస్తుందో ఆ విధంగా చక్కగా ప్రేమతోటి పిలిచిందట. ఆ విషయాన్ని మనం చక్కగా ఎలా భావించింది అంటే మనకి ఈ విధంగా గ్రాంధిక భాషలోనూ పుస్తక భాషలోనూ వ్యవహారిక భాషలోనూ చెప్పుకుంటే మనకు అంత బాగా అర్థం కాదు. కానీ ఈ పార్వతీదేవి వ్యాస మహర్షిని ఎలా లాలిస్తుందంటే నాకైతే ఏమనిపిస్తుందంటే, ఒక పసిబిడ్డ తల్లి మీద అలిగి ఏ పాలు తాగినను లేకపోతే అన్నం తిన్నను లేకపోతే ఏ పండు ఏదో తినకుండా అలిగి వెళుతూ ఉంటే, చిందులు వేస్తూ వెళుతూ ఉంటే కోపంతో తల్లి మాట వినకుండా ఆ తల్లి బిడ్డని ఎలా పిలుస్తూ ఉంటుందో ఆ పాటలో నాకు ఒకటి చెప్పాలనిపించింది. అదైతే మీకు సులభంగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఓ తల్లి పిలుస్తుంది ఎలాగా, ఇలాగే, నా చిట్టి నా చిన్ని ఆనక అన్ని చెబుతాలే, కన్నా కన్నా అందరిలో గొడవ పెట్టకు నాన్న నాన్న. నా చిట్టి నా చిన్ని ఆనక అన్ని చెబుతాలే, కన్నా కన్నా అందరిలో గొడవ పెట్టకు నాన్న నాన్న అని ఎంతో చక్కగా ఇంత ప్రేమగా పిలిచిందని నాకు అనిపించిందండి. మరి మీకేమనిపిస్తుంది, మీకు కూడా అనిపించే ఉంటుంది అంత ప్రేమతోటి ఆమెను పిలిచింది. నిజంగా పార్వతీదేవిని చూడాలని నాకు ఎంతో అనిపిస్తుంది. ఆమె ఎంత పుణ్యం చేసుకుంటే వ్యాస మహర్షికి ఆ రూపంలో దర్శనమిచ్చి అంత ప్రేమగా పిలిచింది. ఆమె అనుగ్రహం దొరకాలని అమ్మని చూడాలని నాకైతే ఈ పాఠం చెప్తుంటే మీకు నాకైతే బాగా అనిపిస్తుంది. అందుకని నేను నా ఆవేదనని నా మనసులో ఉద్దేశాన్ని ఎలా చెప్తానో చూడండి. చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది, చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది, ఇప్పుడే చూడవలెనమ్మా ఇంకెప్పుడో ఏమవుతానో, ఇప్పుడే చూడవలెనమ్మా ఇంకెప్పుడో ఏమవుతానో, నీ దివ్య రూపము దీక్ష భావము నేను చూడవలెనమ్మా, నీ దివ్య రూపము దీక్ష భావము నేను చూడవలెనమ్మా, చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది, జనన మరణము తాను బహుశోధ్యముగా గెలిచేను, జనన మరణము తాను బహుశోధ్యముగా గెలిచేను, ఆ వింత ఏమిటో సంతసంబుగా నేను చూడవలెనమ్మా, ఆ వింత ఏమిటో సంతసంబుగా నేను చూడవలెనమ్మా, చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది, కాషాయాంబరదారి ఈ కలియుగమందున వెలసే, కాషాయాంబరదారి ఈ కలియుగమందున వెలసే, అని అంటిరియా పూజ్యులు నేనింటినే ఓయమ్మా, అని అంటిరియా పూజ్యులు నేనింటినే ఓయమ్మా, చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది,
చూడాలని ఉంది. ఇప్పుడే చూడవలెనమ్మా, ఇంకెప్పుడో ఏమవుతానో. నీ దివ్య రూపము దీక్ష భావము నేను చూడవలెనమ్మా, చూడాలని ఉంది, అమ్మను చేరాలని ఉంది అంటూ మనస వాచ కర్మణ ఎంత బాగా ఆమెని దర్శించుకుంటాను. అంత భాగ్యం ఉంటుందంటారా నాకు ఈ జీవితానికి? ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. ఎప్పుడు నేను ఇదే విధంగా పాడుకుంటూ ఉంటా. నిజంగానే ఆమె దయగలిగి మన ఈ మధ్యనే కాశీ వెళ్ళొచ్చాను. కాశీ అన్నపూర్ణ తల్లి, నీ దయ ఉంటే నేను అక్కడ చేరతానమ్మా అన్నాను. నీకు వెళ్ళే పరిస్థితి లేదని ఆమెను ఎన్నో విధాలు ప్రార్థించాను. ఆ దానికన్నా ముందుగా గంగా మహాతల్లి ఉంది, ఆ దేవిని ప్రార్థించాను, అమ్మా నిన్ను ఎప్పుడు చూస్తాను. కానీ అతి త్వరలో నన్ను ఆ కాశీ పట్టణాన్ని చేర్చి ఆ కాశీ పట్టణ వైభవాన్నంతా నా కనులారా దర్శింపచేసి నా జన్మను ధన్యం చేసిన మా తల్లి కాశీ అన్నపూర్ణాదేవి సదా మీ అందరికీ నాకు ఆమె అపారమైన కృపని దయచేయాలని, దయచేస్తూ ఉంటుందని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రేపు ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. మిగిలిన పద్యాలు చాలా పూర్తి చేయాలనుకున్నాను. సమయభావం వల్ల ఈరోజు చాలా విశాలంగా వినయంగా చెప్పాలనుకుని నేను ఈ విషయాలన్నీ ఈ ఒక్క పద్యం ద్వారా తెలియజేశాను. ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను.